అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత్. నేను లేను అనే సినిమా హీరోని. మన 26 జులై నేను లేను మూవీ రిలీజ్ అయింది. మూవీ చాలా చోట్ల రిలీజ్ అయింది. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది మాకి. సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక కొత్త కాన్సెప్ట్, ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఆర్టిస్ట్ చేసిన అందరూ చేసినటువంటి ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ లాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది, రీరికార్డింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని మాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూడదగ్గ మంచి మూవీ. ఇది మాకు మెయిన్గా మల్టీప్లెక్సెస్ పడాల్సింది ఈ మూవీకి. మేము డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్కి అదే చెప్పాము, ఇది మల్టీప్లెక్స్ మూవీ అండి, మల్టీప్లెక్సెస్లో పెడితేనే జనాలకి ఎక్కేది, ఏ క్లాస్ ఆడియన్స్కి బాగా నచ్చే మూవీ ఇది. ఎందుకంటే ఒక మేము మీడియాకి రివ్యూ రైటర్స్కి షో వేస్తే వాళ్ళు 3.25 వరకు రేటింగ్స్ వేశారు సినిమాకి. ఆల్మోస్ట్ 16 వెబ్సైట్స్ పాజిటివ్ రివ్యూస్, 3+ రేటింగ్స్ ఇచ్చారు. అందులో వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఇది ఒక హాలీవుడ్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తీసుకున్న మూవీ, రివర్స్ స్క్రీన్ ప్లే ఉంటుందని కొన్ని వెబ్సైట్స్ అని చాలా అద్భుతంగా రాశారు. సో ఇటువంటి మూవీని తీసుకెళ్ళి ఎక్కడో బీసీ సెంటర్స్లో ఏదో మూలం థియేటర్లో పడి అటువంటి థియేటర్స్కి ఏ క్లాస్ ఆడియన్స్ రారు. సో మేము కంపల్సరీగా మల్టీప్లెక్సెస్లోనే ఈ మూవీ చేయాలి. చేస్తేనే ఇప్పుడు ఈ కార్పొరేట్ లైఫ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కానివ్వండి, మల్టీప్లెక్సెస్కి వెళ్ళి వాళ్ళు నియర్ బై ఉంటే చూస్తారు వెళ్ళి. సో మాకు ప్రాబ్లం ఎక్కడైందంటే డిస్ట్రిబ్యూటర్స్, నైజాం డిస్ట్రిబ్యూటర్స్ ముఖ్యంగా హైదరాబాద్లో ఒక 25 మల్టీప్లెక్సెస్ సినిమా ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి, ఈరోజు రేపు రిలీజ్ అనగా ఇదో ఈరోజు వేపిస్తున్నాము, రేపు వచ్చేసరికి రేపు పొద్దున్న కల్లా మళ్ళీ థియేటర్స్ పడుతున్నాయి మల్టీప్లెక్స్లు మనకి అనేసి పోస్ట్ పోన్ చేస్తూ చివరికి ఒక్క మల్టీప్లెక్స్ కూడా పడలేదండి నేను లేను అనే మూవీకి. అది డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ఎఫిషియన్సీ. మేము కూడా ఏంటంటే వాళ్ళు బై పర్సన్ మంచివాళ్ళు కానీ మల్టీప్లెక్స్లు పెట్టలేకపోయారు. ఇంకో రీజన్ ఏంటంటే మాకు రిలీజ్ 1 వీక్ ముందు నుంచి ఒక అమ్మాయి ఫాలో అప్ చేస్తున్నది, బుక్ మై షో రేటింగ్ ఇస్తాం మేము, రివ్యూస్ పెంచుతాము, మీరు సర్టన్ ప్యాకేజ్ ఇస్తే మీకు 1000 ఓట్స్ చేపిస్తాము, 85% తెప్పిస్తాము అని ఒక అమ్మాయి మాతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేది. మేము నెగ్లెక్ట్ చేసేవాళ్ళం ఇవన్నీ, ఎందుకు జెన్యున్గా జనాలకు నచ్చితే అవే రేటింగ్స్ వస్తాయి, అవే పర్సంటేజ్ పెరుగుతుంది అని. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే రిలీజ్ అయిన ఫస్ట్ డే మాకి ఒక మంచి రేటింగ్ వచ్చింది, జనాల నుంచి జెన్యున్ రివ్యూస్ రేటింగ్స్ వచ్చాయి మాకి. ఏం చేసిందంటే ఆ అమ్మాయి సడన్గా ఆ రేటింగ్ తీసుకెళ్ళేసి ఒక 58 పడేసి అక్కడ బ్లాక్ చేసేసి ఆ రేటింగ్ని, అక్కడ ఒక బగ్ ఫిక్స్ చేసింది. ఆ బగ్ ఫిక్స్ చేయడం వల్ల మీరు ఎంత పాజిటివ్ ఓట్స్ పడినా ఎంత రేటింగ్స్ పెరిగే అవకాశం ఉన్నా పెరగకుండా అది అట్లా పెట్టేసింది ఆ బగ్ ఫిక్స్ చేసి. సో ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. మేము ఇది సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా చెప్పాము. సో ఇది జరిగిన ప్రతి ప్రూఫ్ మా దగ్గర ఉంది, మేము ఊరిక ఆషామాషిగా ఏదో మాట్లాడట్లేదు, ప్రతి ప్రూఫ్ పెట్టుకునే మాట్లాడుతున్నాము. సో ఈ విధంగా మల్టీప్లెక్స్ పడకపోవడం వల్ల మూవీ అనేది ఎవరికి అంటే చూసిన వాళ్ళకి వైజాగ్ నుంచి సీడెడ్ నుంచి వేరే రిలీజ్ అయిన వేరే ఏరియాస్ అన్నిటి నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ అవ్వాల్సిన హైదరాబాద్ మల్టీప్లెక్సెస్లో, ఇప్పుడు మల్టీప్లెక్సెస్లో రిలీజ్ అవుతున్నాయి కదండి, మనకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నియర్ బై సర్కిల్ వాళ్ళు వెళ్ళి చూసేది, సినిమా బాగుందని ఒక రిపోర్ట్ స్ప్రెడ్ చేసేది. సో ఏమైందంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, డైరెక్టర్కి తెలిసిన పెద్దవాళ్ళు, మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు అందరూ సినిమా బాగుంది, సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది, మేము చూద్దాం అనుకుంటాము, నియర్ బై థియేటర్స్ లేవు, ఎక్కడికి పోవాలని కాల్ చేస్తారు. సో దీనివల్ల మా సినిమా అనేది కొంచెం నష్టపోయామండి మేము. సో ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడదగ్గ ఒక మంచి
మంచి మూవీ, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. మీకు సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఒక సస్పెన్స్ ఉంటుంది. ప్రతి సీన్ గూజ్ బమ్ వచ్చే సీన్స్ చాలా ఉంటాయి సినిమాలో. ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. మీరు థియేటర్స్లో మిస్ అయినా మేము వేరియస్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో ఎక్కడ దొరికినా మీకు సినిమా చూడండి. పక్క ఎవరు మిస్ చేసుకోదగ్గ సినిమా కాదు ఇది. ఎందుకంటే వరల్డ్లో ఫస్ట్ టైం ఒక మంచి కాన్సెప్ట్, ఒక ఒక పర్టికులర్ సిండ్రోమ్ మీద డైరెక్టర్ రీసెర్చ్ చేసి చాలా కష్టపడి ఒక గ్రౌండ్ వర్క్ చేసి చేసుకున్న కథ ఇది. ఏ ఇండస్ట్రీలో మీరు ఈ సినిమా చూశాక ఏ హాలీవుడ్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, గూగుల్ చేయండి, యూట్యూబ్లో వెతకండి, ఎక్కడ 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 వెతికినా మీకు ఈ కథతో ఈ పర్టికులర్ పాయింట్తో సినిమా లేదు. సో కొత్త కథ, కొత్త స్టోరీ, మీరైతే ఎవరు మిస్ చేసుకోకండి. నా విన్నపం అది. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఒక చిన్న సినిమా కానీ ఒక కొత్త ప్రయత్నము, కొత్త ఆశతో తీసినాము ఈ సినిమా. మీరందరూ అభిమానిస్తారని, చూసి ఆదరిస్తారని. మేము థియేటర్లో ఒక రకంగా ఫెయిల్ అయినా అమెజాన్ ప్రైమ్లో వేరియస్ ప్లాట్ఫామ్స్లో మీరందరు చూసి సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ మన సక్సెస్ మీట్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి, అరే మీడియా ముందు వెళ్తున్నావు కదా, యాటిట్యూడ్తో మాట్లాడరా, లేకపోతే బూతులు మాట్లాడరా మీడియా ముందు, బాగుంటుంది, క్రేజ్ వస్తుంది, ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. నేను నవ్వాను. దేనికి అవన్నీ అవన్నీ మాట్లాడాలంటే వెనకాల కనపడని ఒక బ్యాక్గ్రౌండ్, ఒక సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉంటే గిన నేను కూడా మాట్లాడగలుగుతాను. అంత సపోర్టు ఉండి అంత ఇదే ఉంటే నాకు, నేను మల్టీప్లెక్స్, నా సినిమాకి ఇంత మంచి టాక్ వచ్చినా కూడా మల్టీప్లెక్స్లు పెట్టించుకోలేకపోయాను. నాకు అంత సీన్ లేదు, నేను ఇవేం మాట్లాడాను, నేను ఉండేది ఉన్నట్టే మాట్లాడతాను. సో సినిమాని చూడండి, మీకు ఎక్కడ దొరికిన సినిమా చూడండి, సినిమా బాగుంటుంది. మీరు సినిమా డిసప్పాయింట్ చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ నేను చెప్పిన మాటలు అసత్యం ఉండి నేను ఏదో ఊరికే సినిమా చూడడానికి మీకు ఏదో మాటలు చెప్తున్నావు అనిపిస్తే, సినిమా చూశాక మీకు నిజంగానే డిసప్పాయింట్మెంట్ అనిపించినా, నేను చెప్పిన మాటలు అబద్ధాలు అనిపించినా, నా ఎఫ్బీలో మీరు మెసేజ్ పెట్టవచ్చు. హర్షిత్ డాట్ కొడితం అని కొడితే మీరు ఎఫ్బీలో నాకు మెసేజ్ పెట్టవచ్చు, నేను ఎవరికైనా రెస్పాన్స్ ఇస్తున్నాను. నచ్చకపోతే వేసుకోండి నన్ను అక్కడ. నచ్చితగిన కంగ్రాచులేషన్స్ చెప్పండి. అంతేగాని ఒక మంచి సినిమాని అయితే ఎంకరేజ్ చేయండి. మీకు పక్కా నచ్చుతుందని చెప్తున్నాను. మీరు ప్రతి సీన్ థ్రిల్ ఫీల్ అవుతారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హర్షిత్.